హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుఖస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే పీసీఎల్లో మరి మ్యాచ్ నెంబర్ 5 కి అయితే మనం అయితే వచ్చేసాం. అయితే మరి ఒకసారి అనాలిసిస్ అయితే మనం అయితే చూసేసాం. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. మరి మ్యాచ్ లకి అయితే మరి వెళ్ళిపోతే ముఖ్యంగా మనం చెప్పుకుంటే మ్యాచ్ నెంబర్ 5 పెషావర్ వర్సెస్ ముల్తాన్, మరి ఎక్సలెంట్ మ్యాచ్ గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరికి మధ్య హెడ్ టు హెడ్ మనం అయితే చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు 6 మ్యాచ్లు అనేది మరి జరిగితే మాత్రం కదా, పెషావర్ అయితే 4 మ్యాచ్లో కూడా గెలవలేదు, 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మరి ముల్తాన్ అయితే అక్కడ 4 మ్యాచ్లు అనేది గెలిచి మంచి టఫ్ టీమ్ గా నేనే గెలుస్తాను అనే పోటీ తనలో అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆధిపత్యం మాత్రం ముల్తాన్కి మరి ఉంది అనేది ఇక్కడైతే మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడైతే మనం పూర్తిగా ఒకసారి వివరాల్లోకి మనం అయితే వెళ్ళిపోతే మాత్రం ఎక్కడ మరి జరుగుతుందంటే మరి కరాచీలోనే మరి జరగనుంది. మంచి స్టేడియం గా మరి చెప్పుకోవచ్చు, బౌలింగ్ ట్రాక్ గా మరి చెప్పుకోవచ్చు. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. వాళ్ళే బౌలింగ్ ఎవరైతే ఎంచుకుంటున్నారో వాళ్ళే విజయం అనేది సాధ్యం అయితే అవుతూ ఉంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. మరి టాస్ గెలిచి మరి ఈ జట్టు మరి బ్యాటింగ్ ఎంచుకుంటారా మరి బౌలింగ్ ఎంచుకుంటారా లేకపోతే ఏమిటని చూడాలి. ఇక్కడ రికార్డ్ కూడా అలాగే ఉంది, ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకుంటే వాళ్ళే గెలుపు అనేది తజ్జం అనేది అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి స్కోర్ అనేది తక్కువగానే వెళ్తూ ఉంది, 160-170 అనేది నేనైతే అంచనా వేస్తున్నాను. మరి చూడాలి మరి ఎంత స్కోర్ కొడద్దు, ఎంత హైయెస్ట్ స్కోర్ కొడద్దా ఏమిటని మరి చూస్తేనే ఇక్కడైతే అర్థమవుతుంది. మరి ఒకసారి మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ విరు జట్లకి ఒకసారి బాలాబాల ఒకసారి అయితే వివరించుకుంటే మాత్రం పెషావర్ విషయంకి వస్తే మాత్రం ఇక్కడ ఏ అక్మల్ వెరీ ఎక్సలెంట్ బ్యాటింగ్ అమ్మ చెప్పుకోవచ్చు. మొన్న అయితే కొంచెం ఫెయిల్యూర్స్ అనేది ఇక్కడైతే కనిపించిందనే మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకసారి మనం అయితే పరిశీలించుకుంటే మాత్రం మరి మాలిక్ కూడా ఉన్నాడు, అది కూడా అంత పర్ఫార్మెన్స్ అనేది చూపెట్టలేదనే ఇక్కడైతే మనం చెప్పుకోవచ్చు. అలీ అది కూడా పర్వాలేదు అని అనిపించినా సరే జట్టుకి కూడా అంత ఉపయోగం అనేది లేకపోయింది. ఇంగ్లాండ్ మంచి ఆల్రౌండర్ రవి బొపారా వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ అనేది కొట్టడం జరిగింది, అది కూడా మంచి స్కోర్ గానే మనం చెప్పుకోవచ్చు. ఆయన స్కోర్ కొట్టడం కూడా మంచి టీంకి కూడా ఉపయోగపడింది అనే చెప్పుకోవచ్చు. కానీ అది చివరిలో మరి వృధా అయిపోయింది అనేది ఇక్కడైతే మరి తెలుస్తూ ఉంది. బ్యాట్స్మెన్ లో ఫస్ట్ అంతా కూడా ఫెయిల్యూర్స్ అనేది కనిపించిందా. ఇక్కడ మరి రవి బొపారా చివరిలో మరి ఆల్రౌండర్ షోతో మరి ఆదుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇక్కడ మరి మొత్తం ఆల్ మొత్తం బ్యాటింగ్ లో మనం చూసుకుంటే ఒక్కడే ఒకటి హిట్ అయితే అయ్యాడు. మరి బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్యూర్స్ అనేది కనిపిస్తూ ఉంది. మరి చూడాలి మరి చూడాలి ఎలా ఆడుతుంది ఏమిటని చూడండి. మరి బౌలింగ్ లో మనం చూసుకుంటే మాత్రం రవి బొపారా కూడా మంచి వికెట్స్ అనేది తీయడం కూడా జరిగింది. మరి రజీమ్ గాని వెరీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ కూడా మరి బౌలింగ్ తో ఆదర కొట్టాడని మనం చెప్పుకోవచ్చు. మరి ఎంయూ రహీం మరి అద్భుతమైన వ్యక్తిగా మరి చెప్పుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గా మరి చెప్పుకోవచ్చు, మంచి వికెట్లు అనేది రాబట్టుకున్నాడనే మనం చెప్పుకోవచ్చు. ఇది సన్ రైజర్స్ కి మంచి అవకాశం కూడా మరి చెప్పుకోవచ్చు. మిగతా మరి ఐపీఎల్ ఉంది కాబట్టి పీసీఎల్ మంచిగా రాణిస్తే మన హైదరాబాద్ కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం కూడా ఇక్కడైతే ఉంది. మరి చూడాలి మరి ఎలా రాణిస్తాడు ఏమిటి అనేది చూడాలి. మొత్తం మీద చూసుకుంటే మరి బౌలింగ్ లో పర్వాలేదు అనేది అనిపించినా సరే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి, 50-50 గానే ఉంది అనేది ఇక్కడైతే మరి తెలుస్తూ ఉంది. మరి బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాణిస్తేనే విజయం అనేది సాధ్యం పడే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడైతే మనం చూసుకుంటే మాత్రం ముల్తాన్ అయితే మనం చూసుకుంటే మాత్రం రిజ్వన్ వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా సరే ఇక్కడ అంతగా పర్ఫార్మెన్స్ అనేది చూపెట్టిన అంత జట్టుకి అయితే ఉపయోగపడలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 73 పరుగులు అనేది చేసినా సరే అక్కడ వృధా అయితే అయిపోయింది. ఈ జట్టు కూడా ఒక మ్యాచ్ అనేది ఓడిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా ఇద్దరికి కూడా చాలా కీలకమైన మ్యాచ్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద మనం చూసుకుంటాం మాత్రం మరి బ్యాటింగ్ లో ఆయన అందరూ కూడా పర్వాలేదు అనేది ఇక్కడైతే అనిపించినా సరే ఇక్కడ లిన్ అయితే ఫెయిల్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు, విన్ అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది, మరి వాళ్ళు కానీ రాణిస్తే విన్నింగ్ అనేది సాధ్యం పడే అవకాశం కూడా ఉంది. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే మాత్రం బ్యాటింగ్ లో అందరూ కూడా మరి ఫెయిల్యూర్స్ అనేది కనిపించినా సరే లాస్ట్ లోన మనం అయితే మరి చెప్పుకుంటే మాత్రం
మరి ఇక్కడ బ్రాన్ వైట్ వెరీ వెరీ ఇన్నింగ్స్ ఆడాడు, కానీ వృధా అయితే అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. మరి బౌలింగ్ లో ఒకసారి విశ్లేషణకి అయితే వచ్చేస్తే మాత్రం బ్రాన్ వైట్ గానీ, అమర్ గానీ, మరి బ్రాన్ వైట్ గానీ, మరి అఫ్రీది గానీ మంచి వికెట్లు అనేది టేకెన్ అనేది తీసినా సరే అక్కడైతే ఓటమి అనేది అడ్డుకోలేకపోయారు, మరి ఓడిపోయారు. మరి ఇది కూడా గెలవాలి, గెలిస్తేనే ఈ మ్యాచ్ అనేది గెలిస్తే చాలా చాలా మంచిదే. అయితే ఒకసారి విన్నింగ్ ఎవర్రా అనేది ఒకసారి విశ్లేషించుకుంటే మాత్రం విన్నింగ్ అనేది నేనైతే మరి ముల్తాన్ అనేది నేనైతే ఓటీఐతే వేస్తున్నాను. ఎందుకంటే ముల్తాన్ లోన మంచి బ్రాండ్ వైట్ గాని మంచి ఆడిటర్స్ అనేది ఉన్నారు, అక్కడ అఫ్రీది గాని ఉండడం చేత నేనైతే ముల్తాన్ అనేది ఓటీఐతే వేస్తున్నాను. మరి మీరు ఎవరు ఓటేస్తారు ఏమిటని మరి ఓటింగ్ అయితే పాల్గొనండి. పోలింగ్ లో మరి ఖచ్చితంగా మరి పోలింగ్ లో పెడతాను, ఖచ్చితంగా పాల్గొంటే చాలా చాలా మంది మీ అభిప్రాయం కూడా తెలియజేస్తే నేను ఈ మ్యాచ్ అనేది గెలుస్తుంది అనేది నేను కూడా ఒక అంచనా అయితే వస్తాను. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా అనాలిసిస్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి రేపు టాపిక్ లో మళ్ళీ కలుద్దాం, అయ్యే పీసీఎల్ టాపిక్ లోనే మళ్ళీ కలుద్దాం. బాయ్.